అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఏపీ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి, కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో బహుశా సామాజిక సమీకరణాలు చాలా కీలకం కాబోతున్నాయని అర్థమవుతోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ సామాజిక సమీకరణాల్లో చాలా ముందుకు వెళ్లారు. అభ్యర్థుల మార్పిడి జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో. అండ్ అటు జనసేన ఇటు టీడీపీలు కాపు ఓట్ల కోసం తెగ ట్రై చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ సమయంలో గోదావరి జిల్లాలో రాజకీయంగా చాలా చాలా ఆసక్తికర పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఇదే సమయంలో ముద్రగడ్డ బహుశా వైసీపీలో చేరతారనే వాదన కొంతకాలం కొనసాగింది. కానీ లేటెస్ట్గా అర్థమవుతుంది ఏంటంటే టీడీపీలో అంటే జనసేనలో చేరబోతున్నారా ముద్రగడ్డ అనే టాక్ నడుస్తున్న ఈ సమయంలో ఇది చాలా చాలా కీలకమైన పరిణామంగా భావించాలి గోదావరి జిల్లాలో. సో జనసేన నేతలు ముద్రగడ్డను తమ పార్టీలోకి ఆహ్వానించడం వెనుక వ్యూహం ఏంటి? అండ్ కొంతకాలం క్రితం ముద్రగడ్డ జనసేనానిని చాలా తీవ్రంగా విమర్శించిన విషయం కూడా చూసాం, లేఖ రాశారు. అండ్ అంతకుముందు కూడా ఐడ్రీ మీడియాలోనే బహుశా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా టీడీపీ పెట్టిన ఇబ్బందులు, టీడీపీ ఎన్ని విధాలు అవమానపరిచిందో కాపులని అని చెప్పి కించపరిచిందని చెప్పి ఆవేదన వెళ్ళగక్కిన విషయం కూడా చూసాం. మరి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదంటారు, ఇదే కోవలో గనక కొనసాగితే ఏం జరగబోతోంది, కాపుల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి, జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు కలవడాన్ని కాపులు నమ్ముతారా, ముద్రగడ్డ చేరికని ఏ విధంగా భావిస్తారు, ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు వైసీపీ నాయకులందరికీ సుపరిచితులు సుందరరామ శర్మ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్. అండ్ ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్నాథ్ గారు. నమస్కారం అండి రామ్నాథ్ గారు. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ వింటున్నారా సార్? సుందరరామ శర్మ గారు. అవునండి అవునండి. రైట్. సో ఏమిటి సార్ మీ 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 విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పార్టీలకు అతీతంగా ముద్రగడ్డ గారు బహుశా మీ వైపుకి మొగ్గు చూపుతున్నారు అని అనుకుంటున్న ప్లేస్ నుంచి ఇప్పుడు బహుశా జనసేనలో చేరతారా అనే టాక్ రావడాన్ని మీరు ఎలా గుర్తిస్తున్నారు? మొదట ఒకటండి, పద్మనాభం గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు యాక్చువల్గా ఆయన ఇంతకు ముందు నిజంగానే కాపుల కోసం జాతి జాతి అని అనేవారు. ఆయన చాలా కష్టపడినటువంటి మాట వాస్తవం. కాపుల కోసం, వాళ్ళ రిజర్వేషన్ కోసం ఒక రకంగా చెప్పాలంటే కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఆయన ఆయనే. రంగా గారు చనిపోయిన తర్వాత ఆయన అటు ఇటుగా చాలా వరకు కూడా కాపు సామాజిక వర్గాన్ని ముందుండి ఈ యొక్క ఉద్యమం కోసం నడిపించింది కూడా ముద్రగడ పద్మనాభం గారే, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఏమవుతుందంటే రాజకీయాలలో మన యొక్క కులం వెనక రావాలి, కానీ కులం ఎప్పుడు కూడా ముందుండకూడదు. అదే ఇదిలో ఆయన దెబ్బతిన్నది కూడా ఆయన. ఎందుకంటే ఆయన పత్తిపాడులో పోటీ చేసినప్పుడు ఆయన కాపులు కాపులు అని చెప్పని అంటున్నారు, సరే కాపు చేస్తే ఓటేయించుకో, మేము ఎందుకు ఓటేయాలి నీకు అని మిగతా సామాజిక వర్గాలు ఆ రోజున ఆయనకు ఓటేయల. దానితో అది బాగా బయట ప్రచారం కూడా జరిగింది, దానితోటి ఆయన అక్కడ ఓడిపోవటం కూడా జరిగింది. అయితే ఒకటి ఏంటంటే క్రెడిబిలిటీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 100 సార్లు వాడుతుంటే ఇప్పుడు మనం ఇంకా బాగా దాని ఏమంటారంటే దీంట్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక నాయకుడికి కనుక క్రెడిబిలిటీ లేకపోతే, లేకపోయేటంటే తను చెప్పేటువంటి మాట కానీ తను చేసేటువంటి పని మీద కానీ ప్రజల్లో కనుక తన మీద సరైనటువంటి క్రెడిబిలిటీ లేని వాడి కింద కనుక నిరూపించుకుంటే రాజకీయాలలో మనుగడ కష్టం అవుతుంది. నో డౌట్ పద్మనాభం గారిని మనం డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఇదిగా మనం గుర్తు చేస్తాం, గుర్తుంచుకుంటాం, మంచిదే. కానీ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు, అక్కడ కూడా ఇమడలేకపోయారు, బయటకు వెళ్ళిపోయారు. వెంకయ్యనాయుడు గారితో అంటే మా సబ్జెక్టు కలిసిన వెంకయ్యనాయుడు గారితో ఆయనకి ఇబ్బందులు అయినాయని అదని ఇదని అక్కడ రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు. అట్లా కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి కూడా ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకునో మొత్తం మీద ఏ పార్టీలోనూ కూడా ఆయన ఇమడలేకపోయిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు గారు వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను కాపులకి అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి స్లోగన్ ఆ రోజున చంద్రబాబు గారు ఇచ్చారు. దాన్ని అటు ఇటుగా సమర్థించిన వారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే దాని మూలకంగా గోదావరి జిల్లాలో ఏదో వచ్చింది అనేటువంటిది కరెక్ట్ కాదు నా వరకు. ఎందుకని చెప్పంటే నిజంగా ఆ రోజున కాపులకి పార్లమెంటు సీట్లు ఇచ్చి ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏలూరు తోటా చంద్రశేఖర్ కాపు, మన మచిలీపట్నం కాపు, తర్వాత సబ్జెక్ట్ కరెక్షన్, తర్వాత గుంటూరు కూడా మా గుంటూరు, ఇట్లా మొత్తం చాలా మంది కాపులకి ఆ రోజున పార్లమెంటు సీట్లే ఇచ్చినటువంటి ఘనత ఉంది అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదిని పట్టుకుని చివరికి ఆ సీట్లన్నీ చేజార్చుకుంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్లే కలగజేశారు. కాపులని ముందుండి కాపు కాసినటువంటి వ్యక్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన్ని పక్కన పెట్టేసి ఒక రకంగా కొంచెం అటు ఇటు ఓట్లు రకరకాలైన ఫ్యాక్టర్స్ తోటి గెలుచుండొచ్చు, కానీ తర్వాత మీకు ఒక్క కాపు సామాజిక వర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ముందు పెట్టి నడిపించలా.
అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇదే ముద్రగడ పద్మనాభం గారు, ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తొట్టు తిట్టుకోకుండా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని గురించి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారు. నన్ను ఆ రోజు నిజ చేసినప్పుడు వచ్చావా. ఇంకొకటి చెప్పాలి, చంద్రబాబు గారి యొక్క సమయంలోనే నాకు బాగా గుర్తు చిరంజీవి గారును, దాసనారాయణరావు గారు, మా రఘువీరారెడ్డి గారు కూడా అప్పుడు గుర్తున్నంత వరకు వీళ్ళందరూ కూడా ఆ రోజున జరిగిన ఇబ్బంది గురించి, ముఖ్యంగా అటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవ్వరికీ కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న చేయలే. అటువంటిది ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజున ఇంట్లో అంతమంది పోలీసులు, 2500 మంది పోలీసులు ఎంతో మందిలో పెట్టి ఆ రోజున ఆయన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా అవమానపరిచి, ఆ తర్వాత దాన్ని డైరెక్ట్ గా ముద్రగడ పద్మనాభం గారు చెప్పుకున్నారు, లాకారాలతో తిట్టాడు, ఇదంతా లోకేష్ వెనక నుంచి చూపించారు అని చెప్పారని అంత ఇదిగా చెప్పుకున్నటువంటిది కూడా అప్పుడే జరిగింది. చిరంజీవి గారు వీళ్ళందరూ అయితే అక్కడనే రాజమండ్రిలో అనుకుంటే అక్కడనే ఇచ్చేసి వెళ్ళిపోతే, దాసనారాయణరావు గారు మేము కనుక వెళ్ళకపోయింటే ఆయన కూడా ఇంకొక మన ఈయనలాగా అయిపోయేవారు, రంగగారు లాగా ఇద్దరులాగా అయిపోయేవారు అనేటువంటిది కూడా ఆ రోజున వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ చేయనటువంటి పార్టీ చంద్రబాబు గారి విషయంలో కానివ్వండి, లేదా రంగా గారిని కానీ వీళ్ళందరినీ వాళ్ళ ముద్రగడ పద్మనాభం గారిని తన కుటుంబంతో సహా ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీని కానివ్వండి, లేదా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి మాట్లాడనటువంటి పరిస్థితి కానివ్వండి, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి మీద మాట్లాడినటువంటి విషయాలు, ఆయన రాసిన ఉత్తరంతో ఒక రకంగా చెప్పాలంటే సామాజిక వర్గంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నటువంటి విమర్శలు కానివ్వండి, వీటన్నిటినీ మర్చిపోయి కనుక ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు గారి యొక్క పంచన చేరతారు అనేటువంటిదే ప్రజలు చాలా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఏం తిట్టుపోతున్నాయి రాజకీయాలు, ఈ రాజకీయాలకు విలువలు లేవ, లేకపోతే తిట్టుకోవటం, లేకపోతే చంద్రబాబు గారి యొక్క పంచనం, లేకపోతే చేరటం. అంటే ఇక్కడ ముఖ్యంగా సుందరం శర్మ గారు మీరు అంటున్నది ఎందుకు కీలకం అంటే, ఆత్మగౌరవాన్ని ఎక్కువ నమ్ముకున్నారు ముద్రగడ గారి, ప్రతి సందర్భంలో అది చాటుకుంటూ వచ్చారు, చెప్తూ వచ్చారు. మీరు అన్నట్టుగా ఆ మాటలు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ టైంలో చంద్రబాబు గారి హయాంలో ఆయన ఫేస్ చేసిన ఇష్యూస్, ఇంటి ఆడవాళ్ళని, మా ఇంటి ఆడవాళ్ళని కూడా బజార్కి ఇడిచారండి, ఇలా లాగారు, ఇలా ఇలా మాట్లాడారు అని అన్న మాటలు ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ముద్రగడ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎప్పటికీ వస్తుంది అసలు విముక్తి అని చెప్పి. సో ఇది నిజంగా జరిగి ఇది ఆశ్చర్యకరమైన ఒక పరిణామంగానే భావించాలంటే ఏ ప్రాతిపదికన అని చెప్పి. బట్ అంతకంటే మీ కామెంట్ విన్న తర్వాత రామ్నాథ్ గారు, తుందరామ శర్మ గారికి మరొక కీలకమైన ప్రశ్న, సామాజిక సమీకరణాలు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా పాపులర్ ఫేసెస్ కావచ్చు, సీనియర్ ఫేసులు కావచ్చు, అలా చూసుకోకుండా ఏంటి అక్కడ ఏ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో చూసి ముందరకెళ్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. వాట్ ఈస్ యువర్ కామెంట్ అండి ముద్రగడ గారి రాక గానీ? ఏమంటారంటే, ఈరోజు ముద్రగడ్డ అనేటువంటి వ్యక్తి కొంత వైఎస్ఆర్సీపీకి దూరం జరుగుతున్నాడు అన్నట్టుగా చర్చ చేస్తున్నారు, కానీ ఆయన వైఎస్ఆర్సీపీతో లేడు అనేది నా భావన. ఎందుకంటే ఒకసారి మీరు 2014 ఎన్నికలు కానీ 2019 ఎన్నికల యొక్క ఫలితాలు కానీ అక్కడ ఉన్నటువంటి జనాల తీర్పును ఒకసారి మీరు ఆలోచిస్తే, సో ఆ రోజు రెండు జిల్లాలు చాలా కీలకం. అంటే మీరు ఇందాక సామాజిక సమీకరణాలు అన్నారు కనుక, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా తీసుకుంటే ఆ రెండు జిల్లాలలో మనకు దాదాపుగా 30-34 స్థానాలు ఉంటాయి, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కలిపితే. సో ఆ జిల్లాలలో సహజంగానే ఒక నానుడు ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా ఉంది, సార్ గారికి తెలుసు, మీరు కూడా చాలామంది వినే ఉంటారు. అంటే సర్కారు జిల్లాలలో ఏ గాలి వీస్తే అటు సైడు అధికారం సొంతం అవుతుంది అనేటువంటి మాటలు మనం విన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజకీయం అంతా ఆ రెండు జిల్లాల చుట్టూ తిరుగుతుంది, ముఖ్యంగా మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుంది. నేనేమంటానంటే, రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కొంత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అధికారం పట్టం కట్టారు అనుకుంటే, మనము తర్వాత ఆయన తీసుకున్న అజెండాను, ఆయన తీసుకున్నటువంటి విధానాలకు తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల కేవలం 23 స్థానాలకే పరిమితం అవడం జరిగింది, ఆ రోజు అధికారం కోల్పోవడం జరిగింది. సో ఈ రోజు మనం మూడో ఎన్నిక చూస్తున్నాం విభజన తర్వాత. అంటే విభజన జరిగిన తర్వాత ఎన్నికలకు, అంతకుముందు ఎన్నికలకు పీపుల్ పర్సెప్షన్ లో కొంత మార్పు వచ్చింది. అంటే మా నాయకుడు ఉన్నాడు అని చెప్తే అతన్ని చూసి ఓట్లేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో లేదు. ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు కూడా చైతన్యం పెరిగింది, వాళ్ళు కూడా ఖచ్చితంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలా అనేటువంటి వాదన ఎక్కువైంది. అందుకే ఈరోజు పార్టీలలో కూడా నీకు మార్పు కనబడుతుంది. అంటే ఎమ్మెల్సీ సీట్లలో కానీ, రాజ్యసభ స్థానాలలో కానీ, లోకల్ బాడీస్లో కానీ, అటు కార్పొరేషన్లలో కానీ, ఇటు పదవులలో కానీ మహిళలకు, బీసీలకు పెద్దపీట వేయడం మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలలో కూడా చాలా మార్పులు మనం దేశంలో చూస్తున్నాం ఈరోజు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ రాజ్యసభకు పంపించడం కూడా మనం చూసినాం. అంటే బీసీ వర్గాలలో కూడా చైతన్యం వచ్చింది. అంటే మా సామాజిక వర్గాలకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వాళ్ళనే మేము నెత్తిన పెట్టుకుంటాము అనేటువంటి చైతన్యం కొంత మార్పు కనపడింది. కాబట్టి ఈరోజు ఒక ముద్రగడ పద్మనాభం గారు కుటుంబం ఒక సైడ్ వస్తానే, ఏదో మొత్తం వేవ్ అంతా ఒక సైడ్ వెళ్తుందని కానీ, లేదా ఇటు సైడ్ కొంత తగ్గుతుంది అనేటువంటి భావవ్యాప్తి ఈరోజు సమాజంలో లేదు అనేది నా ఒపీనియన్.
ఈ సామాజిక సమీకరణాలు మీరు అన్నట్టుగా ఏదైనా ఇప్పుడు అగ్రకులాలు లేకపోతే ఇతర కులాలు ఏవైతే మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం సముచితంగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ముందరకెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో ఇతర కులాలు లేదు సో కాల్డ్ మనకి అంటే ఒక ఒక వర్గం సామాజిక వర్గానికి మనం ఆపాదిస్తుంటాం, వాళ్ళు ఏమన్నా అంటే దీన్ని సరిగ్గా స్వాగతిస్తారంటారా, లేక దీనివల్ల ఎందుకంటే నొచ్చుకుంటున్న వాళ్ళు అక్కడ ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనం టీడీపీలో కూడా కేశినేని నాని ఆయన బహుశా టీడీపీ వైసీపీలోకి రాబోతున్నారని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సో ఏమంటారు సార్ మీరైతే? అంటే ఖచ్చితంగా ఆయన కూడా నిన్న మనం చూసినాం, అంటే కేశినేని నాని గారు కూడా 2014లో 2019లో వరుసగా విజయవాడ నుంచి గెలవడం జరిగింది. ఆయన కూడా నిన్న చేసిన ఒకసారి కామెంట్లు చూస్తే ఖచ్చితంగా మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన అజెండా అమరావతి చుట్టూ జరిగిన రాజకీయాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. ఈరోజు కూడా వాళ్ళు అదే అజెండాతో కట్టుబడి ఉన్నారు. రైట్. అంటే మేము మళ్ళీ రేపు 2024లో అధికారం వచ్చినా కూడా అమరావతి రాజధాని అని వాళ్ళు చెప్పడం చూస్తే, వాళ్ళతో అంత సఖ్యతగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే, విజయవాడలో సిటీ ఉంది, అటు సైడ్ గుంటూరులో నగరం ఉంది, కానీ అమరావతి అనేది ఒక నగరమే లేదు, అది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని చెప్పి సొంతంగా వాళ్ళతో సమీపంగా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ఇది మీరు ఇందాక సామాజిక సమీకరణాల భాగంగా ఆలోచిస్తే, ఈరోజు ఎంత కాదనుకున్న ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడు ఉంది, అంటే 6.5% ఉన్నటువంటి రెడ్డీసు, 4.8% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఈ ముఖ్యమంత్రి పదవి దాదాపుగా 35 సంవత్సరాలు రెడ్డీస్ వర్గాలలో లేదా 21 సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గంలో ఉంది అని చెప్పి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తెర మీదికి రావడం, తర్వాత జనసేన కూడా కాపులకే అధికారం అని చెప్పి రావడం చూస్తే, ఈరోజు మరి కాపులకు రాజ్యాధికారం కావాలా, కాపులు పల్లకి ఎక్కాలా అనేటువంటి వాదానికి మరి ఈరోజు సమాధానం ఏం చెప్తారు? రేపు ముద్రగడ్డ కుటుంబం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అంటే మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా తెలుగుదేశం పల్లకిని మోయాల్సిందే అనేటువంటి ప్రశ్న కూడా రేపు ఆయనకు ఎదురవుతుంది కదా. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు సుందరరామ శర్మ గారి ఒక చాలా ఒక నానుడు ఉంది, అది అనొచ్చు అనకూడదు, కానీ అన్ని చోట్ల పర్వాలేదు, కానీ వంగ చోట్ల మాత్రం బాగు కాదు, ఏదేదో ఉంది కదా. అలాగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఎవరు ప్రాతినిధ్యం, ఎవరు సరైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారా ముద్రగడ్డ గారా అని ప్రశ్నించుకుంటే ఈ కూటమిలో, మరి అక్కడ ఏమైనా పవర్ స్ట్రగుల్స్ వచ్చే అవకాశం, ఎందుకంటే కాపులకు ఇందాక అడిగిన ప్రశ్న మీరు కట్ అయ్యింది సార్, కాపులకి బహుశా మీ పార్టీ ఇచ్చినన్ని అవకాశాలు అంటే ఈరోజు పోటీ చేయడానికి కావచ్చు, మీ ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, బహుశా వేరే వాళ్ళు ఇతరులు ఇచ్చినట్టు మనకి దాఖలాలు లేవు గతంలో కూడా, అయినా కూడా ఇది మేము కాపుల కోసమే అని మీరు అండం లేదు, కానీ పనులు జరుగుతున్నాయి. సో ఇది ఎలా జనంలోకి ఎలా తీసుకెళ్తారు ఈ మెసేజ్ని మీరు? ఒకటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేడం, ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కాపులకి అని చెప్పని మనం అంటున్నాం, కానీ ఆ రోజు చిరంజీవి గారు అంది ఏంటంటే బీసీలు అని చెప్పని మాట్లాడారు. అవును, నిజానికి బీసీ యొక్క సామాజిక ఇదే అని చెప్పనని మాట్లాడారు. అయితే ఆ యొక్క బీసీ సాధికారత లేదా కాపులకి రాజ్యాంగానికి దగ్గర, రాజ్యాధికారానికి దగ్గర తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఎందుకు మనం ఏదో పార్టీలో కూర్చున్నందుకు కాదు, ఇవాళ 4 రెడ్లు 4 కాపులు 25 మంది కేబినెట్ ఉంటే 25 మందిలో 4 రెడ్లు 4 కాపులు 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఏని చీఫ్ మినిస్టర్ గా వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా దాన్ని టచ్ చేయడానికి కూడా ఇది కాల భయపడ్డారు. కానీ ఈయన డేరింగ్ గా 4 రెడ్లు 4 కాపులకి ఇచ్చి కాపులకి బ్రహ్మాండమైనటువంటి పెద్ద పీట వేశారు. అట్ ద సేమ్ టైం బీసీలకు కూడా ఈక్వల్ గా తీసుకుని వచ్చి వేసినటువంటిది చూసాం, రాజ్యసభకు కూడా పంపించినటువంటిది ఎక్కువ మందిని బీసీలు చూసాం. అంటే ఇవాటి రోజున కులాలతోటి సంబంధం లేకపోయినా కులాల వారీగా రాజ్యాధికారానికి అందరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది ఇప్పటి వరకు కూడా ఎవరు చేయల. అయితే ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బీసీలు లేకపోతే కాపులకి అధికారం కాదు అంటాడు, కానీ 2019లో కనుక మీరు చూస్తే ఆల్మోస్ట్ అన్ని పార్లమెంటు సీట్లు కూడా కాపులకే ఇచ్చేసాడు ఆయన, ఇక మిగతా కులాల వాళ్ళకి ఎవరికీ ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే 2014లోనే ఎక్కువ మంది కాపులు పార్లమెంట్కి ఇస్తే చెడగొట్టుకున్నారు, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఉపయోగం ఏముంది, గెలవనటువంటి ఆయన అదేదో అంటారు, అట్లా అయిపోయింది వాళ్ళకి. ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ కాపులైనా లేకపోతే ఇంకొక బీసీలైనా ఇంకొక ఇదైనా ఎవరైనప్పటికీ కూడా కులంతో మనం గెలుస్తాము అనేది తప్పు, కులం అనేటువంటిది ఉండాలి, కులం యొక్క ఇది డెఫినెట్ గా ఉంటుంది. అయితే ఇందాక మన రామ్నాథ్ గారు ఆయన చెప్పినట్టుగా 4% ఉన్నటువంటి రెడ్లు, 4% ఉన్న కమ్మార వారు లేకపోతే 6% ఉన్న రెడ్లు, అంటే నేను ఇవాళ చెప్తున్న రాజకీయాల్లో సోషల్ యాక్సెప్టెన్సీ అనేటువంటిది చాలా అవసరం. సోషల్ యాక్సెప్టెన్సీ అంటే ఏంటి అంటే మిగతా సామాజిక వర్గాలు నిన్ను ఒప్పుకోవాలి,
ఇవాళ రెడ్లనైనా మనం వద్దన్నా కాదన్న ఒక ఎనాలిసిస్ ఏంటంటే, ఇవాళ రెడ్లనైనా కమ్మవారినైనా మిగతా సామాజిక వర్గాలు కొన్ని అటైనా ఇటైనా ఒప్పుకుంటున్నాయి, ఒప్పుకుంటున్నాయి కాబట్టి ఇవాళ ఇన్ని ఏళ్ల పాటు వాళ్ళ రాజ్యాధికారంలో ఉండగలిగారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా తను ట్రైల్ చేస్తున్నాడా? చేయలేకపోయాడు. ముద్రగడ పద్మనాభం గారు చేశాడా? చేయలేకపోయారు. ఎందుకని? వాళ్ళు ఎంతసేపటి కూడా ఒక సామాజిక వర్గాన్ని పట్టుకుని ముందుకెళ్లారే తప్ప అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్తాము, అన్ని సామాజిక వర్గాలకి అవకాశం ఇద్దాము అని అట్లీస్ట్ ఓడిపోయేటువంటి చోట బీ ఫామ్లు కూడా ఇవ్వనంటే ఇవాళ రోజున ఈ యొక్క పరిస్థితి వచ్చింది. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ జనసేనలో చేరతారు అని చెప్పనని, ఆయన ఎవరో వచ్చి కలిశారు, ఇవాళ జ్యోతుల నెహ్రూ గారు కలిశారని చెప్పనని, ఇవన్నీ మర్చిపోదాము అని చెప్పంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మేము ఇదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన ఆయన మన చంద్రబాబు గారు మోడీ గారి యొక్క భార్యని ఆయన యొక్క తల్లిని శాసనసభలో నవ్వుల పాలు చేసి మాట్లాడారు. ఏమంటే తల్లిని చూడని వాడు భార్యను చూడని వాడు దేశాన్ని ఏళ్తాడా అని శాసనసభలో 10 సార్లు మాట్లాడాడు. కానీ ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీ వెనకాల పరిగెత్తుతున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ని ఎంత చూస్తా మా అమ్మని తిట్టావు నువ్వు అని చెప్పనటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు గారితో వెళ్తున్నాడు. ఈ సినిమా యాక్టర్లకు అసలు ఏంటి సంబంధం అన్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం పరిగెత్తుతున్నాడు. వీళ్ళిద్దరిని తిట్టిన చుట్టూ తిట్టకుండా తిట్టినటువంటి పద్మనాభం గారు ఇవాళ జనసేనలో కదులడానికి తప్పే ఉందని చెప్పని కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఏం జరుగుతుంది? విలువలు లేనటువంటి రాజకీయాల మూలకంగా ప్రజలకు జరిగేది ఏమిటి అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఏ రోజున తిట్టల, రాహుల్ గాంధీని అంతకంటే తిట్టల. ఆయన ఒక్కటే చెప్పాడు, తను నమ్ముకున్నటువంటి ఆ పావురాల గుట్ట దగ్గర తన తండ్రికి జరిగినటువంటి దీని మాట మీద బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసుకున్నాడు, పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. ఇవాళ ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే, కొన్ని విలువలు కనుక పాటించకపోతే చంద్రబాబు గారు చెప్పేటువంటి ప్రజాస్వామ్యాలు అవన్నీ అట్లాగే ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సోషల్ జస్టిస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సీట్లు మార్చినా ఏమైనా చేస్తున్నారు. ఇవాటి రోజున ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా కాపులైనా బ్రాహ్మలైనా వైశ్యులైనా ఎనీ క్యాస్ట్ అతను ఈక్వల్ గా చూసుకుంటాడు. మొట్టమొదటిసారిగా ఆయన చూస్తుంది ఏంటంటే గెలవాలి, గెలవాలి, ఇప్పుడు గెలవాలి, పథకాలు అందరికీ చేరాలి, సామాజిక పథకాలు సంక్షేమం అందరికీ అందాలి, ఇదే 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 పరమావధిగా అభివృద్ధి, అందరి అభివృద్ధి అనే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అందరి జీవితాలని ప్రభావితం చేయాలి, మానవ వనరుల్ని పూర్తిగా డెవలప్ చేయాలి, జీవన ప్రమాణాలు పెరిగితేనే కాదు అది యాక్చువల్లీ అంతకంటే పెద్ద అభివృద్ధి ఏముంటుంది అన్నది ఈ ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది. ఎందుకంటే బిల్డింగ్లు కట్టేస్తే అయిపోదు, మనుషులు వాళ్ళ స్థితిగతులు మార్చకపోతే, ఒకవేళ వాళ్ళు బిల్డింగ్లు కట్టినా కూడా అదే స్థితిగతుల నుంచి బయటకు వెళ్ళిన మనుషులు ఏం చేస్తారు అన్నది ఈ ప్రభుత్వ వాదన. రామ్నాథ్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పుల వల్ల నిజంగానే ఒక ఒక ఏపీ పాలిటిక్స్ దృక్పథం మారుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే కులాల వారీగా కాదు, ఇదివరకు ఒకే కులం ఇలాగే ఉండాలి, ఆ కులం కులస్తుడు అంటే వాళ్ళకి మాత్రమే ప్రతినిధి అన్నట్టుగా మనకి పరిస్థితులు చూసేవాళ్ళం. ఎస్, ఇందాక సార్ అన్న పాయింట్ కూడా ఇప్పుడు మనం సినిమా భాషలో మాట్లాడుకుంటే కాసేపు, ఒక సినిమా హిట్ అయిందంటే ఆ హీరో యొక్క అభిమానులు చూస్తే సినిమా ఎప్పుడు హిట్ అవ్వదు. అన్ని వర్గాలను ఒక సినిమా ఆదరిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ లేదా బ్లాక్ బాస్టర్ అంటాం. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా కానీ మనం చూస్తే ఈరోజు సోషల్ యాక్సెప్టెన్స్ ముఖ్యం. అంటే నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు నీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ నీ యొక్క ఆశయాలు నువ్వు అన్ని వర్గాలకు దగ్గరగా అయినప్పుడే ఆ పార్టీ కేమ్ ఇన్ టు పవర్, కానీ అంతవరకు ఆ పార్టీకి రాజ్యాధికారం దక్కదు. ఈరోజు ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు మనము 6% ఉన్నామా, 4% ఉన్నామా, 5% ఉన్నామా అనేది పక్కన పెడితే ప్రజల యొక్క ఆకాంక్షలను ఎవరు నెరవేరుస్తున్నారు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలకు ఎవరు అడుగులు పడుతున్నాయి అనేటువంటిది ముఖ్యం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, చాలామంది ఏమంటారంటే అభివృద్ధి ఏముంది, అభివృద్ధి ఏముంది, మీరు అంటే బిల్డింగ్లు కడితే నేను అభివృద్ధి అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ ని ప్రశ్నించినప్పుడల్లా వాళ్ళు చెప్తున్నది ఒకటే కన్సిస్టెంట్ ఆన్సర్ ఏమిటంటే, మనుషులలో ఇన్వెస్ట్ చేయడం కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుంది, మనుషుల జీవన ప్రమాణాలు మారిస్తేనే కదా. నేను దానికి అదే ఒక ఎగ్జాంపుల్, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులైన ఊరికే అనలేదు కదా. ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే అభివృద్ధి అనే దానికి ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు ఎవరు విమర్శించినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ మాట్లాడినా కూడా అభివృద్ధి అంటే ఏదో ఒక ఇన్ఫోసిస్ వస్తేనే, ఒక టీసీఎస్ వస్తేనే అభివృద్ధి అనుకుంటున్నారు. రైట్, కానీ అది కాదు. అభివృద్ధికి చాలా కొలమానాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పర్సెప్షన్స్ ఆర్ మెనీ యాంగిల్స్. అంటే ఒక్కొక్క లీడర్కు ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే సహజంగా మీరు చూడండి, సహజంగా ఒక రాష్ట్ర అభివృద్ధిని ఎలా కొలుస్తారు, ఒక స్టాటిస్టికల్ భాషలో మనం కొలవడం చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జీఎస్డిపి ఎంత ఉంది, లేదా జిఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి, ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఆ రాష్ట్రంలో ఏ రంగంలో ఎంత ఉత్పాదకత నమోదైంది అనేటువంటి ఆధారంగా ఆ రాష్ట్రం యొక్క వృద్ధిని మనం కొలుస్తాం. సహజంగా ఒక స్టాటిస్టికల్ లాంగ్వేజ్లో చెప్పాలా, ఒక ఎకనామిక్ భాషలో చెప్పాలంటే. అది కాకుండా అభివృద్ధి అనేది ఏంటంటే ఇంకొక యాంగిల్ ఉంటుంది. అంటే సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు
ప్రజల యొక్క జీవన ప్రమాణాలు నిన్నటికంటే ఈరోజు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం చూస్తున్నాము, మీరు కానీ నేను కానీ కొంత మనము కొంత పర్చేజింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంటుంది, మనం ఎంప్లాయబుల్ అయి ఉంటాము, కొంత మన కుటుంబాల తోడ్పాటు కానీ మన కుటుంబ యొక్క జీవన ప్రమాణాల రీత్యా మనం కొంత అప్లిఫ్ట్మెంట్ అయి ఉంటాం సమాజంలో. కానీ అట్టడుగు వర్గాల కింద ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది అది కరెక్టే. అండ్ అదే సోషల్ ఇంజనీరింగ్లో డెవలప్మెంట్లో భాగంగానే అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోవాలనే సంకల్పంతో ఏ 600 అయినా ఉన్న అభ్యర్థుల్ని మార్చేస్తాం అవసరమైతే అని అనే ఒక చాలా చాలా అంటే సాహసోపేతమైన డెసిషన్స్ అని చెప్పాలి. సుందరరామ్ శర్మ గారు ఏమంటారు సార్? అది నిజమండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది యాక్చువల్గా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డిసెంబర్లో 2022 డిసెంబరు లేదా జనవరి మొదట్లో 2023లో ఇదే టీవీ అంటే పచ్చ పత్రికల నుండి పచ్చ మీడియా ఏమన్నాయంటే, దరిదాపుగా 50-60 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, 10 మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పారని వాళ్ళ పేరుతో సహా చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మార్చకపోయేటట్లయితే ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇవాళ వాళ్ళందరినీ మారుస్తుంటే ఇదేంటి ఎందుకు మారుస్తున్నాడు అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళని మార్చాలని అనుకున్న మాట్లాడారు. ఆ రోజు నుంచి పుంకాను పుంకాలుగా వచ్చింది. ఆ రోజున డిస్కషన్స్ ఏంటంటే 60 మంది ఎమ్మెల్యేలు అవుట్, 10 మంది మంత్రులు అవుట్ అని చెప్పని ఇవన్నీ చేశారు. అంటే ఇవాళ మీడియా కానీ ఇవాళ చంద్రబాబు గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్స్ అన్నిటికీ కూడాను ఒకటి మాత్రం నిజం, తను ఆడుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఎట్నుంచి వస్తున్నాడో వీళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఇక్కడ జగన్ గారి ఇక్కడ సార్ సుందరం శర్మ గారు మనం అంటే సూటిగా ఇవాళ కాపుల ప్రభావం ఏ మేరకు ఉంటుందని మాట్లాడుతున్నాం కనుక ఒక సూటి ప్రశ్న సార్, ముద్రగడ్డ గారిని కాపు నేతగా ఆ గుర్తింపు ఆయన కొనసాగుతుందా, అది ఓటు బ్యాంక్గా మారుతుందా? రెండో ప్రశ్న, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కాపులకి మేలు చేస్తారని కాపులు నమ్ముతున్నారా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరుతున్నావు సార్, మిమ్మల్ని అలాగే రామ్నాథ్ గారిని. మేడం, ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు కాపుల మీద తన యొక్క ప్రభావం తగ్గినట్టుగా డెఫినెట్ గా ఇప్పటి వరకు మనకు తెలుసు. కాకినాడలో కూడా మనం చూసిన చోట కూడా ఎక్కడా కూడా ఆయన యొక్క ఎన్నికల్లో కాకినాడ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల వాటిల్లో కూడా ఎక్కువగా ఆయన యొక్క ప్రభావం ఎక్కడా లేదు. అంతేకాదు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాసినటువంటి లెటర్ మీకు గుర్తుండే ఉంటుంది, ద్వారంపూడి గారి గురించి దాని గురించి రాసినటువంటి లెటర్, పవన్ కళ్యాణ్ గురించి రాసినటువంటి లెటర్స్ లో అది చూసిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మామూలుగా ఒకప్పుడు నిజంగా వెలిగినటువంటి వ్యక్తే కానీ ఇవాటి రోజున ఆయన కొంచెం ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ట్యాబ్లెట్ కిందనే వాళ్ళ సామాజిక వర్గం చూస్తున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికల్లా ఇక్కడ రెండు ఇష్యూస్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిలో ప్రాబ్లం ఏంటంటే, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంబడ వెళ్తుందా అంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకు, దీనికి ఉదాహరణ నేను చెప్తాను, ప్రజారాజ్యంలో అంత చిరంజీవి గారు ఎంబడ వెళ్తే కూడా మీరు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ రోజున వట్టి వసంత కుమార్ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా గెలిచేశారు ఆ రోజున. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఇవాళ కాపుల్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాడు అంటే అబౌవ్ 45 ఇయర్స్ ఉన్నటువంటి వాడు, వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వీ నీడ్ ఏ సస్టైనబుల్ గవర్నమెంట్, ఎందుకంటే రేపు పొద్దున మన వ్యాపారాలు వీటన్నిటికీ కూడా కావాలి అనేది చూస్తున్నారు. దీనికి నేను ఇంకొకటి చెప్తాను, నిన్న ఇది సబ్జెక్టు కరెక్షన్ నేను వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, నాగబాబు గారు మొన్న ఎప్పుడో ఒక 3-4 డేస్ బ్యాక్ విశాఖపట్నంలో కొంతమంది వ్యాపారస్తులతోటి పెట్టారట. దాంట్లో చిన్న చిన్న వ్యాపారస్తులు కొంచెం పార్టీ మీద కానీ సామాజిక వర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి ఒకటే మాట అడిగారట, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే డిప్యూటీ సీఎం అవుతాడా, ఏమీ లేనప్పుడు మేమంతా బయటకు వచ్చి ఎందుకు రావాలి? ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా దెబ్బతిన్నారు. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా, నేను చెప్తున్నాను, నేను చాలా మందిని చూశాను, చాలా మంది దెబ్బతిన్నారు. ఎందుకు తిన్నారు? ఆ రోజున జరిగినటువంటి ఇది చూసిన తర్వాత కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, బిలో 40 ఇయర్స్ లో వాళ్ళలో ముఖ్యంగా ఈ సినిమా ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎంబడి వెళ్ళారు. కానీ నిన్న లోకేష్ గారు ఏదైతే మాట్లాడాడో, సీఎం సీటు చంద్రబాబు గారే, డిప్యూటీ సీఎం కూడా మా తెలుగుదేశం పార్టీ ప్యారెట్ బ్యూలో నిర్ణయిస్తుంది అన్నారు. తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ ఫెయిల్ అయింది పవన్ కళ్యాణ్ గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అది గ్రహించి లాస్ట్ 10-15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నా ఎక్కడా మీటింగులు పెట్టట్లా. ఎందుకంటే చాలా మంది ఇవాటి రోజున మనం పెట్రోల్ కొట్టించుకుని మనం కష్టపడి అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి, ఈయనేమన్నా చంద్రబాబుకి వెనకాల తిరుగుతాడు మనకి ఏంటి ఉపయోగం అనేటువంటి ఒక భావనలో అయితే వాళ్ళ జన సైనికులు పడిన మాట వాస్తవం. అయితే వీళ్ళిద్దరు కలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నా అసెస్మెంట్ ఏంటంటే, బహుశా వీళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చేస్తారేమో, తెలుగుదేశం పార్టీతో వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేయట్లా,
ఈ ఆయన ఎట్టి పర్సన్ లోకేష్ ఎట్టి పర్సన్ పవన్ కళ్యాణ్ తోటి సెయిల్ అవడాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన. అదే వాళ్ళిద్దరు ఎవరు చంద్రబాబు గారు లోకేష్ మధ్య కూడా గొడవ ఉన్నది అనేటువంటిది పైన బయట వస్తున్నటువంటి ఒక ప్రచారం. కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి కాపు సామాజిక వర్గం మన అందరం కలిసి వెళ్దాము అని చెప్పనేటువంటి ఒక ఇదిలో వెళ్లేటువంటి అవకాశం కూడా నాకు కనిపిస్తుంది. వీళ్ళందరూ కలిపి బీజేపీ లేకపోతే ఏమన్నా తెలుగుదేశాన్ని వదిలేసేసి వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సామాజిక వర్గం కాపు అనేటువంటి ఫ్యాక్టర్ నే తీసుకుని కనుక ముందుకెళ్లేటట్టయితే వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గం మీద రాజకీయాలు చేద్దారు అనేటువంటి ప్రజల్లో ఎటువంటి పరిస్థితులను ఆ భావన రాకూడదు. ఒకవేళ అది వచ్చిందంటే మాత్రం ఇంకా ప్రజారాజ్యం అన్న మన చిరంజీవి గారు ఆ సమయంలో అంత ఇద్దరు పొట్టేళ్లు బ్రహ్మాండం అని అటు పక్క చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ముందు కూడా 75 లక్షల ఓట్లు వచ్చినాయి. కానీ వీళ్ళకి మళ్ళా 2019 పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి రిపీట్ అవుతుంది. కాబట్టి రైట్, సూటిగా చెప్పారు రామ్నాథ్ గారు. మీ అసెస్మెంట్ ఏంటి, ముద్రగడ్డ గారి ప్రభావం రాజకీయాల్లో ఉంటుందా? ఉంటే ఒకవేళ జనసేనతో కలిసిన మరో విధంగా ఆయన అంటే ఒకవేళ జనసేన టీడీపీ కలిసిన పక్షంలో రెండింటితో కలిసినట్టే అనుకోవాలి, అన్వయించుకోవాలి. మీరేమంటారు, ప్రభావం ఉంటుందా ఇద్దరిని? నేనేమంటానంటే ఇప్పుడు ఈరోజు జనసేన టీడీపీ 2014లో పొత్తున్న రోజు ఆ రోజు జనసేన అభ్యర్థులను పెట్టలేదు. సో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో అది కొంతవరకు చంద్రబాబు నాయుడికి మనం కలిసి వచ్చింది అనుకోవచ్చు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకు ఉన్నటువంటి కొన్ని పాజిటివ్ పాయింట్లతో. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోవడం వల్ల ఆయన పార్టీకి కూడా 7.2% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది, టీడీపీకి 38% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది, వైఎస్ఆర్సీపీకి 51% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. కానీ 2019 నుంచి 2024 ఈ రోజు వరకు ఒక జనసేన పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో అంత స్ట్రాంగ్గా లేదు, అంత క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు. ఓన్లీ వాళ్ళు ఒక కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకొని, కేవలం ఆ 2 జిల్లాలను నమ్ముకొని రాజకీయం చేస్తే ఇక్కడ మిగతా రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో వాళ్ళకంత స్టాండ్ హోల్డింగ్ లేదు. కాబట్టి ఈరోజు రేపు వాళ్ళ పొత్తులో వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతారు, ఎన్ని సీట్లు షేర్ చేసుకుంటారు, ఆ సీట్లు ఒకవేళ జనసేన కేటాయించినటువంటి ప్లేస్లో టీడీపీ వాళ్ళు సహకరిస్తారా లేదా, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి తప్ప ఒక ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి లేదా ఒక కాపు సామాజిక వర్గం నుంచి రావడం, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఇనాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు వస్తానే మొత్తం మారిపోదు. ఈరోజు కింద స్థాయిగా మీరు గ్రామాలలో కానీ మండలంలో స్థాయిలో కానీ బూత్ల వారీగా చూస్తే పీపుల్ ఎక్కడికక్కడ డివిజన్ అయిపోయి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో 51%, అటు సైడ్ టీడీపీలో 38% ఆర్గనైజ్డ్గా ఆల్రెడీ డివైడ్ అయిపోయారు పీపుల్. ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్గనైజ్డ్ లేదు. అంటే నేను ఏదైతే జనసేన అంటున్నానో జనసేనకు వన్ సైడ్ ఓటు వేయడమే తప్ప వాళ్ళకు ఒక స్ట్రక్చరల్గా కింద గ్రౌండ్ వర్క్ లేదు. అంటే ఏ జిల్లాలలో కూడా ఒక బాడీ కానీ మండల స్థాయిలో కానీ లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆర్గనైజ్డ్గా కొంత ఫెయిల్యూర్ ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి వస్తానే ఆర్గనైజేషన్ అనేది ఒక రోజులో బిల్డ్ అవ్వదు అనేది నా భావన. పైగా వాళ్ళకే ఆర్గనైజేషన్ లేనప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక పెద్ద తలకాయ వచ్చి ఇవ్వడగలుగుతారా? ఎందుకంటే గతంలో చాలా మంది పెద్ద తలకాయలు జనసేనను వదిలి వెళ్ళిపోయారు. అంటే మరీ పెద్ద తలకాయలు కాకపోయినా కూడా ఇక్కడ వచ్చిన కొంచెం ఆలోచన ఉండే నాయకులు ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. కాపు నాయకులలో చాలా మంది కీలక నేతలు ఉన్నారు, తోట నరసింహం గానీ, తోట త్రిమూర్తులు గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, కన్నబాబు గారు కానీ, ఇలా చాలామంది ఆ 2 ఉమ్మడి జిల్లాలలోనే కాపు నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కానీ, అమర్నాథ్ గారు కానీ. సో ఇలాంటి వాళ్ళల్లో ఆ రోజు ముద్రగడ్డ పద్మనాభం కుటుంబం పైన జరిగిన దాడి, వాళ్ళ ఆడోళ్ళని తిట్టినప్పుడు ఈరోజు వాళ్ళల్లో ఒక నైతికంగా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు కదా. ఈరోజు ఆయన మళ్ళీ ఒకవేళ ఇందాక సార్ అన్నట్టుగా జనసేన ప్లస్ బీజేపీ లేదంటే ఇప్పుడు ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక పార్టీ పెట్టడము, ఇలా వీళ్ళంతా ఏమన్నా కాపు ఈక్వేషన్తో మళ్ళీ రేపు సపరేట్గా వెళ్తారా అన్నప్పుడు ఈక్వేషన్స్ మారచ్చేమో కానీ ఈరోజు తెలుగుదేశం గొడుగు కిందికి నేను మళ్ళీ పోతాను అంటే ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారిని కూడా చాలామంది కాపు నేతలు వ్యతిరేకించేటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఎందుకంటే స్పష్టంగా కాపు నేతలు కూడా ఒక సైడు లేరండి, ఆల్రెడీ వాళ్ళు కూడా స్కాటర్ అయ్యారు, వాళ్ళు కూడా వివిధ వర్గాలలో ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు వస్తా, ఒక వ్యక్తి వస్తానే. ఇప్పుడు ఈరోజు నేను మనం మాట్లాడుకున్నాం, నేను ఒక రాయలసీమ వాసిగా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, రాయలసీమలో అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, చాలా స్థానాలలో అటు సైడు రెడ్డిస్ ఉంటారు, ఇటు సైడు రెడ్డిస్ ఉంటారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని చెప్పేసి ఏమన్నా మొత్తం రాష్ట్రంలో ఉన్న రెడ్డిస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నారా? అలా అని చెప్పి ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చిన రోజు, ఆ రోజు అంత టఫ్ ఫైటింగ్లో కూడా చిరంజీవి గారు ఎంతో కొంత ఓట్లను చీల్చగలిగారు. దాదాపుగా 18% ఓట్ బ్యాంక్ ఆ రోజు ఆయన 2 రాష్ట్రాలలో చీల్చడం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంకు 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, కానీ ఈరోజు కూడా ఆయన ఒక 2 MP స్థానాలు కానీ, ఒక 2 MLA స్థానాలు కానీ గెలుచుకోలేకపోవడానికి కారణం అంటే ఏంటంటే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేదండి. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఇలాంటి చేరికలు అనేవి మనకు అదనపు బలము, ఒక బోనస్ అవుతుంది తప్ప ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేనప్పుడు ఇలాంటివన్నీ ఏదో మనం చర్చించుకోవడానికి బాగుంటుంది కానీ రియాలిటీలో కొంత వాస్తవ రూపం దాల్చదనేది నా భావన.
రైట్, మొత్తానికి సుందరరామ శర్మ గారు అండ్ అలాగే రామ్నాథ్ గారు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయాలు. మరో నెల రోజుల్లో బహుశా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మనకి వినపడుతోంది, కాబట్టి వేచి చూద్దాం సార్ ఎవరి డెవలప్మెంట్స్, ఎవరి పావులు ఎలా ఉంటాయని చెప్పి. రాజకీయంలో ఏది శాశ్వతం కాదు, ఇవాళ పరిస్థితులు రేపు కూడా మారచ్చు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం రామ్నాథ్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.